తూర్పు గోదావరి జిల్లా తుని మండలంలో శాంతినగర్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి పార్క్ సెంటర్ మీదుగా మరియు గొల్ల అప్పారావు సెంటర్ మీదుగా రామ థియేటర్ సెంటర్ వరకు ఒక రాజధాని వద్దు మూడు రాజధానులు ముద్దు అంటూ శాసనసభ్యులు మరియు ప్రభుత్వం విప్ దాడిశెట్టి రాజా సమక్షంలో ఘనంగా భారీగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తుని శాసనసభ్యులు దాడిశెట్టి రాజా మాట్లాడుతూ ప్రజలందరూ గతంలో చంద్రబాబుకు అధికారం ఇచ్చినప్పటికీ అయినా వినియోగించుకోలేదని తెలిపారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాయలసీమ, కోస్తా, ఉత్తర ఆంధ్రాలను మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో పాలన వికేంద్రీకరణ చేశారన్నారు. అందుకుగాను ప్రజలు సంతోషపడుతున్నారని తెలిపారు. చంద్రబాబు ఈ అభివృద్ధిని చూసి ఓర్వలేక అక్కడున్న ప్రజలను రెచ్చగొట్టి తప్పుదోవ పట్టించారనే ఉద్దేశంతో తన బినామీలను మరియు తన ఆస్తులను కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే రాజకీయాలు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మోతకూరు వెంకటేశు, ఏలూరు బాలు, నాగిం దొరబాబు, రేలింగి రమణగౌడ్, కలిదిండి సత్యనారాయణరాజు, కాజల్, కయ్య మురళి, బోడపాటి శ్రీను, పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. రాజధాని పట్టణంలో చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు చేసే శవయాత్రలో జోలు పెట్టుకుని పగటి వేషగాడులాగా, సంక్రాంతి పగటి వేషగాడులాగా యాత్రలు చేయడం, కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించి ప్రజల్ని తప్పుదోవ పట్టించడం, ఇవన్నీ దేనికి అని చెప్పేసి నేను చంద్రబాబు నాయుడు సూటిగా ప్రశ్నిస్తున్నాను. నీ బినామీలు కాపాడుకోవడానికి కాదా చంద్రబాబు నాయుడు? ఇవన్నీ కూడా నీ బినామీలు కాపాడుకోవడానికి కాదా? లేకపోతే నీ ఆస్తుల్ని కాపాడుకోవడానికి కాదా? ఒక పెద్ద మనిషి మాట్లాడతాడు, పులివెందుల నుంచి ఒక కుర్రాడు వచ్చేసి రాజధానిలోకి ఎలా వచ్చాడో మీరు దర్యాప్తు చేయాలి అని చెప్పేసి మాట్లాడతాడు ఒక పెద్ద మనిషి. అంటే రాజధాని రాయలసీమ వాళ్ళది కాదా, ఉత్తరాంధ్ర జిల్లా వాళ్ళది కాదా, మీ సొంతమా రాజధాని అని చెప్పేసి నేను ఆ పెద్ద మనిషిని చంద్రబాబు నాయుడు కూడా ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా రాష్ట్ర ప్రజలు నీకు 5 సంవత్సరాలు సమయం ఇస్తే కనీసం రాజధానిలో ఒక పర్మనెంట్ బిల్డింగ్ నువ్వు కట్టలేకపోయావు. ఈరోజు నీకు బాకా ఊది పత్రికలన్నీ ఉన్నాయని చెప్పేసి 5 ఛానల్స్, 2 పత్రికలు నీకు బాకా ఊతున్నాయని చెప్పేసి నువ్వు మాట్లాడితే టెంపరీ సెక్రటరియట్, ట్రాన్సిట్ సెక్రటరియట్, టెంపరీ అసెంబ్లీ అని మాట్లాడేవాడు. ఈరోజు నీ పత్రికలన్నీ టెంపరీ అన్నీ తీసి అదేదో పర్మనెంట్ స్ట్రక్చర్ల కింద మాట్లాడుతున్నారు. యాజ్ ఏ విప్గా నేను నా రూమ్లో కూర్చుంటున్నాను, రూమ్లోంచి పైనుంచి పెళ్ళిపెళ్ళమని సిమెంట్ స్లాబ్లు ఊడిపడుతున్నాయి. నేను స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, అయ్యా మాకు హెల్మెట్లు ఇవ్వండి లేకపోతే మా నెత్తులు పగిలిపోయేలా ఉన్నాయి అసెంబ్లీలో అని చెప్పేసి స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేయదలుచుకున్నాను నేను. అదేవిధంగా నేను ఒక మాట చెప్తున్నాను, నేను చంద్రబాబు నాయుడు గారికి రిఫరెండం అడుగుతున్నాను, రాజధాని మీద రిఫరెండం అడుగుతున్నాను. దేనికి రిఫరెండం చేయాలి? దేనికి రిఫరెండం చేయాలి?